మంది ఎక్కువైతే మజ్జిగ పలుచన అన్న చందంగా తయారైంది కొరియర్ సర్వీసుల పనితీరు పర్యవేక్షణ లేకపోవడంతో పూర్ సర్వీస్ అందిస్తూ కస్టమర్ల ఆగ్రహానికి గురవుతున్నారు పోస్టల్లో కాస్త ఆలస్యం అవుతుందని ప్రజలు ప్రైవేటు కొరియర్ సర్వీసులకు అలవాటు పడ్డారు అయితే వీటిపై పర్యవేక్షణ లేకపోవడంతో కొరియర్ సర్వీసుల యాజమాన్యం ప్రజలకు దారుణంగా సేవలందిస్తున్నారు రోజుల తరబడి డెలివరీ ఆలస్యం చేస్తున్నారు అడిగితే సరైన సమాధానం కూడా లేదని బాధిత ప్రజలు వాపోతున్నారు వారం రోజుల క్రితం హైదరాబాద్ నుంచి తిరుపతికి అరవింద్ అనే కస్టమర్ డీటీడీసీ ద్వారా కొరియర్ చేశాడు అయితే రోజులు గడుస్తున్నా డెలివరీ కాలేదు సాధారణంగా రెండు మూడు రోజుల్లో డెలివరీ అయిపోతుంది అయితే అదనంగా మరో మూడు రోజులు కావస్తున్నా డెలివరీ కాకపోవడంతో కస్టమర్ ఆందోళన చెందుతున్నారు ఒక్క అరవిందే కాదు ఇలాంటి కేసులు పదుల సంఖ్యలో జరుగుతున్నాయి అయితే వారి సమస్యను ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతున్నారు నిర్వాహకుల్ని ఆరా తీస్తే వస్తుందిలే అని ఎక్కువ మాట్లాడితే డెలివరీ అయిపోయిందని అబద్ధాలు చెప్పి వెనక్కి పంపేస్తున్నారని బాధితులు వాపోతున్నారు ఈ క్రమంలో బాధితుడు అరవింద్ సదరు కొరియర్ సర్వీస్ సిబ్బందిని గట్టిగా అడిగితే అదెక్కడుందో చెప్తానో అక్కడికెళ్లి తెచ్చుకోండి ఉచిత సలహాలు ఇవ్వడంపై బాధితులు చిరెత్తిపోతున్నారు ఇలాంటి నిర్లక్ష్య కొరియర్ సర్వీసులపై అధికారులు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు